మాకు సంబంధించిన కార్యక్రమం ఇది మొట్టమొదటిసారి నేను రావడం. ఇంతవరకు రాలేకపోయినందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకు రానందుక? అసలు నేను మెంబర్షిప్ కట్టానో లేదో నాకు తెలియదు. బికాస్ నేను కూడా దయచేసి పెనాల్టీతో సహా కట్టించుకోండి. ఎన్నికలు ఫలితాలు ఏవైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని, అసలు ఎవరికి ఇబ్బందులు రాకూడదు, న్యాయంగా రావాల్సిన అవసరం ఉండకూడదు, వీళ్ళందరూ సోంబేరులు అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఇబ్బంది రాకూడదండి, అందరూ కూడా పచ్చగా ఉండాలి. ఎవరికో తప్పి దారి వచ్చిందంటే వాళ్లకు సహకరించడానికి ఎప్పుడు కూడా మా సంస్థ సంసిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ కళకు జాతి మత కులం వయసు ఏమీ లేవు, ఇవన్నీ ఏమీ లేవు. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. నేను ఒక గాయకుడిగా, చిన్న నటుడిగా, ఏదన్నా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక చిన్న నిర్మాతగా నాది ఏదైనా చేయగలిగితే ఈ సంస్థ కోసం దయచేసి నన్ను డిమాండ్ చేయడానికి వెనుకాడకండి. మా అంటేనే అమ్మ. మనందరికీ అక్షరం చాలా ముఖ్యం, ఎందుకంటే అక్షరం శాశ్వతమైంది. అక్షరం లేకపోతే ప్రపంచం లేదు. అక్షరం అంటేనే న క్షరంతి అక్షరం అన్నారు పెద్దలు. మనకు ఆ అక్షరాన్ని దానం చేసిన అమ్మ గురించి ఒక రెండు పంక్తులు పాడి నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నరేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతను నేను నాగార్జునగర్లో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా కట్టుకున్న ఇల్లు నాకు అద్దెకిచ్చారు విజయ నిర్మల్ గారు. ఆ ఇల్లు మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి అద్దెకి తీసుకుని నేను గోపి యోగి మేము అందరం ఉండేవాళ్ళు. నేను అప్పుడప్పుడే పైకి వస్తున్నా 225 రూపాయలు అద్దె దానికి. దానికి 2-3 నెలలకు ఒకసారికి ఇచ్చేవాడిని అది కూడా. ఇట్ ఇస్ అ సపరేట్ హౌస్. ముందర ఒక థ్యాచ్డ్ హౌస్ ఉండేది. అమ్మకు వచ్చిన ఫ్యాన్ మెయిల్ అంతా కట్టలు కట్టలుగా పడి ఉండేది. అక్కడ మాకు ఏం తోచినప్పుడు అవన్నీ చూసి చదువుకుంటుండేవాళ్ళం అనమాట. ఆమె చదివిందో లేదో మాకు తెలియదు, కానీ అది వేరే విషయం. దెన్ కృష్ణ గారు ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ, ఆల్వేస్ స్పెషల్. కారణం ఏంటంటే ఒకనొక సందర్భంలో నాకు చాలా వేనింగ్ పీరియడ్ ఉన్న సందర్భంలో బాలుగారు నాకు కనీసం 4 సినిమాలు ఉంటాయి, నా పాటలన్నీ మీరే పాడతారు అని నాకు హామీ ఇచ్చిన వ్యక్తి ఆయన. ఇక్కడ నేను పాడిన ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. ఎవరన్నా ఆడవాళ్ళకి పాడలేదేమో అది వేరే విషయం. మొన్న అది కూడా తీర్చుకున్నాను. జయసుధ గారికి నేను కంపోజ్ చేసిన పాట మొన్న స్వరాభిషేకంలో నాగొందుతో పాడి అది కూడా తీర్చుకున్నాను. ఇక్కడ మనందరికీ కూడా ఈ అమ్మ రావడం చాలా గొప్ప విషయం అండి. మీరు చాలా ల్యూక్వామ్ అంటాం, దానికి తెలుగులో ఏం చెప్పాలో, ఉదాసీనమైనటువంటి చప్పట్లు కొట్టారు ఆవిడ పేరు చెప్తే. ఎందుకంటే ల్యూక్వామ్ వామ్ వాటర్ కాదు, ఉండండి అది అదివే, అది ఆఫ్టర్ 8 o'clock. ఆవిడ ప్రారంభించినటువంటిది నేపథ్య గానానికి స్త్రీలలో మానా పెట్టిన వ్యక్తి. ఆవిడ ఎలా ఉండాలంటే అసలు మీరందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి ఆవిడ. వారు జీవించి మన మధ్య ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. ఈరోజుకు కూడా అంత శృతి సుభగంగా పాడడం అనేటటువంటిది అది గొప్ప వరం. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.